తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో శానిటేషన్ చాలా అద్వనంగా ఉందని రాయవరం పెదపర్తి గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని స్థానిక శాసనసభ్యులు సత్య సూర్య నారాయణ రెడ్డిను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైనీ సీజన్లో సీజనల్ వ్యాధులు కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని గత 5 రోజుల నుండి తూర్పు గోదావరి జిల్లా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంలో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని అలాగే అనపర్తి నియోజకవర్గంలో కరోనా తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు వైద్యుడిగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రామవరం గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఎంత దారుణంగా ఇక్కడ చెత్త పేరుకుపోయింది. పైగా వాటర్ కంటామినేషన్ జరిగి అదంతా నాచుపట్టి తీవ్రమైన దుర్గంధం వ్యాపిస్తూ ఉంది. ఇక్కడ ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే ఇవాళ కోవిడ్ వ్యాప్తి చెందడం కోసం కానీ సీజనల్ వ్యాధులు ప్రబలడం కోసం కానీ ఎంత ఆస్కారం ఉందో ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్ని పంచాయతీ సిబ్బంది కానీ ఎంపీడీఓ కానీ యూఓపీఆర్ అండ్ ఆర్డీ కానీ రెవెన్యూ అధికారులు కానీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ మొత్తం అందరూ గాలికి వదిలేసి అక్కర్లేని విషయాలపైన శ్రద్ధ చూపించి గ్రామాల్లో లాక్డౌన్లు ప్రకటిస్తున్నాం. ఫైనాన్స్ వ్యాపారస్తులు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ గ్రామం వదిలి వెళ్ళకూడదు. ఎవరైనా మాస్క్ ధరించకపోతే 500 రూపాయలు ఫైన్ వేస్తాం. ఇటువంటి వ్యవహారాలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మీరు చెయ్యాల్సిన పని వదిలేసి మీకు సంబంధం లేని విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకొని మీకు లేని అధికారాలని అనుభవించడం కోసం, మీరు లేని అధికారాలని ప్రజలపైన చలాయించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఒక వైద్యుడు ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేస్తూ ఉన్నారనే దానికి ఇప్పుడు ఇక్కడ చూస్తున్న దృశ్యాలు మనకి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది నియోజకవర్గం అంతా ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో పత్రికా విలేకరులు మీడియా ప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరైన కాలేని పరిస్థితుల్లో ఒక ఉదాహరణగా మాత్రం 2 గ్రామాల నుంచి మేము చూపించడం జరుగుతూ ఉంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఒక వైద్యుడు అయి ఉండి ఆయన మొట్టమొదటిగా ఇవాళ ఈ సీజన్లో దృష్టి సారించాల్సింది పారిశుద్ధ్యం పైన. దాన్ని వదిలిపెట్టి తన ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తానని ప్రకటనలు చేసి ఇవాళ మరలా మాట మార్చి వేరే వేరే హాస్పిటల్స్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ని అన్నింటికి కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలని అందరినీ కోరినట్టుకు ప్రకటనలు ఇచ్చుకోవడం ప్రజల్ని మోసగించడం. ఇది మీ ప్రకటన మీరు స్వచ్ఛందంగా ఇచ్చారా, నా ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తానని, లేకపోతే ఏదైనా ఒత్తిడి వల్ల ఇచ్చారా? లేదు, ఒకవేళ మీ ప్రకటన విత్డ్రా చేసుకుంటున్నాం అనేదైనా ప్రజలకు తెలియజెప్పాలి. ప్రజలకు స్పష్టంగా తెలియజెప్పండి, నేను ప్రకటన ఇచ్చింది పొరపాటు జరిగింది, అందువల్ల నా ప్రకటన నేను ఉపసంహరించుకుంటున్నాను, దీన్ని ప్రజలు గమనించండి అయినా చెప్పండి. లేదు, మీ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగానే మార్చుతానని మీ ప్రకటనకైనా కట్టుబడి ఉండండి. మొట్టమొదటిగా మీరు దృష్టి సారించాల్సిన అంశం ఈ పారిశుద్ధ్యం, దీనిపైన దృష్టి సారించమని మరొకమారు విజ్ఞప్తి చేస్తాను.